నమస్కారం. నా పేరు భువనేశ్వరి. మా ఊరు ఆమదాలకోన, చంద్రగిరి మండలం, చిత్తూరు జిల్లా. మా నాన్న నాగరాజు, అమ్మ సంపూర్ణ, మా ఆయన చంద్రశేఖర్, నా కొడుకు జ్యోతిష్. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముఖ్య కారణం కోల్ ఫౌండేషన్ భానుమూర్తి సారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 5 ఎకరాల పొలం లీజుకు తీసుకొని నన్నారి పంటను పండిస్తున్నాము. మాకు ఒక నాటి ఆవు ఉంది. పేడ మూత్రముతో మరియు వేపాకు, కానగాకు మొదలైన ఆకులతో కషాయాలు తయారు చేసుకుంటున్నాము. మేము గత 35 సంవత్సరాలుగా అటవీ పరిసాయాలైన తేనె, నన్నారి, జిగురు, ఉసిరికాయలు మొదలైన వాటిని తెచ్చి అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళము. ప్రతిరోజు అడవికి వెళ్ళి నన్నారి గడ్డలను తెచ్చి అమ్మేవాళ్ళము. రోజు అడవిలో పండే నన్నారి పొలంలో ఎందుకు పండదు అని వాటి విత్తనములు తెచ్చి నిజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని తరువాత 3 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు బెడ్లను తయారు చేసి వాటిలో విత్తనాలను చల్లాము. సాయంకాలం నీటి తడులను ఇస్తూ 50-55 రోజుల తరువాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. నన్నారి నారును 1 అడుగు వెడల్పు, 2 అడుగులు పొడవు నాటుకున్నాము. అంతర పంటగా బంతి పూలను నాటుకున్నాము. నాటిన 30 రోజుల నుంచి ఆదాయం వచ్చింది. బంతి పువ్వులను నాటుకోవడం వల్ల పంటకు హాని చేసే శత్రు పురుగులను నివారించడం జరిగింది. 1 ఎకరాకు అంతర పంటగా బంతి పూలను వేయడం వలన 10,000 రూపాయలు ఆదాయం పొందాము. చుట్టూ మొక్కజొన్నలను నాటుకున్నాము. పంటను పురుగులు ఆశించకుండా నివారణ చేయడం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి దవజీవామృతం పారించాను. ఇంకొకసారి పిచికారి చేసుకున్నాము. ఇలా చేయడం వలన మొక్కకు కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. మొక్కలు వేపుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరిగినాయి. ఆకులలో రసం పీల్చే పురుగులను నివారణ చేయడానికి నీమాస్త్రం పిచికారీ చేసుకున్నాము. పది నెలలకు పక్వానికి వచ్చిన నన్నారి ఆకులు వాడి రాలిపోతాయి. 14 లేక 16 నెలల నుండి ఒక మొక్కకు 3 లేక 4 కేజీల నాణ్యమైన గడ్డలను త్రవ్వి తీసుకుంటాము. టన్నుల గడ్డ పంట దిగుబడి వచ్చింది. త్రవ్వి తీసిన గడ్డలను 10 రోజులు ఎండలో ఎండబెట్టాము. 6 టన్నుల పచ్చిగడ్డ ఎండబెట్టగా 2 1/2 టన్ను ఎండుగడ్డ వచ్చింది. సంవత్సరానికి నన్నారి గడ్డలను తొవ్వి అమ్మగా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వచ్చింది. 1 ఎకరా ఖర్చు లీజుకు, దున్నడానికి, తవ్వించడానికి, పిచికారీ చేయడానికి 1,40,000 రూపాయలు అయింది. 1 కేజీ 300 రూపాయలు అమ్మగా 1 ఎకరాకు 6,75,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను 5,35,000 రూపాయలు ఆదాయం వచ్చింది. రసాయన వ్యవసాయం
చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ, ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఖర్చు తక్కువ వచ్చింది. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తక్కువ వచ్చినందుకు మా కుటుంబ సభ్యులు మొత్తం సంతోషంగా ఉన్నాము. మా గ్రామం చుట్టుపక్కల ప్రజలందరకు నన్నారి పంటను ఎలా పండించుకోవాలో తెలియజేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శ రైతుగా ఉంటున్నాము. ఒక ఎకరాకు ప్రధాన పంట మరియు అంతర పంట కలిపి 545,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ధన్యవాదములు.